హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ తమ హెయిర్ ఆయిల్ని వాటి బ్రాండ్ చూసి ఎంచుకుంటారు, కానీ హెయిర్ ఆయిల్స్ కొన్ని అనారోగ్యాలకు కారణమవుతాయని తెలుసుకోలేకపోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పేదాన్ని విని షాక్ అవుతారు. మనం ఈ వీడియోలో మార్కెట్లో దొరికే బ్రాండెడ్ హెయిర్ ఆయిల్స్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, వాటి వల్ల మనకు ఎలాంటి నష్టాలున్నాయి, మన జుట్టును వీటి నుండి మనం ఎలా హెల్దీగా ఉంచుకోవాలో తెలుసుకుందాం. ఈ కాలంలో దొరికే హెయిర్ ఆయిల్స్లో పెట్రోలియం పదార్థాలు, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రాన్సెస్, ఆల్కహాలు, కాస్మెటిక్ కలరు, హానికరమైన కెమికల్స్ ఎక్కువగా కలుపుతున్నారు. మనకు మార్కెట్లో దొరికే ప్రతి హెయిర్ ఆయిల్లో కామన్గా ఉండే ఇంగ్రీడియంట్ మినరల్ ఆయిల్. ఇది ఒక పెట్రోలియం బై ప్రోడక్ట్. దీన్ని WHO మొదటి శ్రేణిగా క్యాన్సర్ రావడానికి కారణమని తెలిపింది. ఏది? మినరల్ ఆయిల్. ఈ మినరల్ ఆయిల్లో క్యాన్సర్ రావడానికి కారణమైన హైడ్రోకార్బన్స్ ఉంటాయట. మొదటగా వాస్నోల్ జాస్మిన్ ప్రీమియం హెయిర్ ఆయిల్. ఇందులో 94.3% మినరల్ ఆయిల్ ఉంది. మరి చూసుకోండి, 5% కోకోనట్ ఆయిల్, మిగిలింది కెమికల్ కలర్. ఫ్రాగ్రాన్సెస్, ఇది ఎంత హానికరమో ఒక్కసారి మీరే ఆలోచించండి. నెక్స్ట్ బజాజ్ ఆల్మండ్ హెయిర్ ఆయిల్. ఇందులో 71% లైట్ లిక్విడ్ పారాఫిన్ని కలిపారు. ఇది మినరల్ ఆయిల్కి మారుపేరు. కెమికల్ కలరు TPHQ ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రాన్సెస్. 21% ఆవాల నూనె. మరియు స్వీట్ ఆల్మండ్ ఆయిల్, ఇందులో బాదం ఆయిల్ 21% కంటే తక్కువ. దీని గురించి ఒకసారి మీరే ఆలోచించండి. ఇక డాబర్ ఆల్మండ్ ఆయిల్. ఇందులో డాబర్ ఆల్మండ్ ఆయిల్లో 23% కంటే తక్కువగా ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది. పారాషూట్ అడ్వాన్స్డ్ జాస్మిన్ ఆయిల్. ఇందులో 80% మినరల్ ఆయిల్ మరియు 20% కోకోనట్ ఆయిల్. డాబర్ వాటికా జాస్మిన్లో కూడా 85% మినరల్ ఆయిల్, 10% కోకోనట్ ఆయిల్. డాబర్ ఆమ్లా యొక్క విషయం తెలిస్తే షాక్ అవుతారు. 40% మినరల్ ఆయిలు, 58% ఆమ్లా ఎక్స్ట్రాక్టు, కానీ ఆయిల్ ఎంతో తెలపలేదు. నిహార్ ఆమ్లాలో 64% మినరల్ ఆయిల్, 35% వెజిటేబుల్ ఆయిల్ మరియు ఆమ్లా ఎక్స్ట్రాక్ట్స్. డాబర్ సురక్ష ఆయిల్, ఇందులో కూడా 58% మినరల్ ఆయిల్, 40% ఆవాల నూనె మరియు ఆమ్లా ఎక్స్ట్రాక్టు, క్లియరు, కియోకార్పిను, వీటిలో కూడా ఇలాంటి కెమికల్స్ కలపబడ్డాయి. పారాషూట్ అడ్వాన్సు కోకోనట్ ఆయిలు, పారాషూట్ అలోవెరా హెయిర్ ఆయిలు, హిమాని కేష్కింగ్ హెయిర్ అండ్ కేర్, హెయిర్ అండ్ కేర్ ఫ్రూట్ ఆయిలు, హిమాని మెడికర్ న్యాచురల్ ఆయిల్, క్లినిక్ ప్లస్ హెయిర్ ఆయిలు, సిల్క్ అండ్ షైను, పారాషూటు, ఆయుర్వేదిక్కు, గోల్డ్ ఆయిలు, వీటి కేటగిరీకే వస్తున్నాయి ఇవన్నీ. మీరు ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అంటే షాంపూల నుండి కూడా దూరంగా ఉండాలి. Degree 3 ఆయిల్, బజాజ్ బ్రాహ్మీ ఆమ్లా, పతంజలి కేశ్కాంతి, ఆల్మండ్ హెయిర్ ఆయిలు, బయోటెక్యూ, భృంగరాజ్ ఆయిలు, పారాషూట్ అడ్వాన్స్ కోకోనట్ హెయిర్ ఆయిలు, డాబర్ వాటికా అడ్వాన్స్డ్ కోకోనట్ ఆయిలు, పతంజలి కేశ్కాంతి ఆయిలు, ఆమ్లా కేష్ ఆయిలు, ట్రిచప్ ఆయిలు, వీటన్నింటిని ఆయుర్వేదిక్ ఆయిల్స్ అని చెప్తారు, కానీ వీటిపై పూర్తి ఇంగ్రీడియంట్స్ లిస్టు పెట్టరు. ప్యాకెట్పై చూపించేవి కేవలం 10% మాత్రమే కలుపుతారు, మిగిలినవన్నీ హానికరమైన రసాయనాలు కలుపుతారు. వీటిని మీరు అస్సలు యూజ్ చేయకండి. Category 2 గురించి చెప్పుకుందాం. హిమాని నవరత్న ఎక్స్ట్రా కూల్ ఆయిలు, హిమాని నవరత్న కోకోనట్ కూల్ ఆయిలు, హిమాని నవరత్న లైట్ కూల్ ఆయిలు, హిమ్ తాజ్ ఆయిలు, హిమ్ సార్ ఆయిల్, రాహత్ రూహ్, హిమ్ రోజ్ కూల్ ఆయిల్, హిమ్ రిషి కూల్ ఆయిల్, పతంజలి శీతల ఆయిల్, వీటి గురించి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బనారస్ హిందూ యూనివర్సిటీ కూడా ప్రొఫెసర్ విఎన్ మిశ్రా న్యూరాలజీ భాగంలో IMS BHU ఈయన 2 సంవత్సరాలుగా చేసిన రీసెర్చ్ ద్వారా కూల్ ఆయిల్స్లో కలిపే కెమికల్స్ ప్రజలకు కిడ్నీ సంబంధించిన సమస్యలు, కంటి సమస్యలు తీసుకొస్తాయి, ఎగ్జిమా, కెమికల్ ఇంబ్యాలెన్సు, ఫిట్సు, నరాల బలహీనత, ఎక్కువగా గర్భవతి మరియు పాలిచ్చే మహిళలపై ప్రభావం చూపిస్తుంది. ప్రొఫెసర్ మిశ్రా దీని గురించి గవర్నమెంట్కి కూడా తెలిపారు. మీకు మినరల్ ఆయిల్ అంటే ఏమిటి అనే డౌట్ రావచ్చు. మినరల్ ఆయిల్ వేస్టేజ్ ఆయిల్స్తో తయారు చేస్తారు. ఇందులో అనేక కెమికల్సు కలిపి వాటిని చాలా కాలం వరకు నిల్వ ఉండే విధంగా తయారు చేస్తారు. మనం ఇప్పుడు స్వచ్ఛమైన హెయిర్ ఆయిల్ బ్రాండ్స్ గురించి తెలుసుకుందాం. పారాషూట్ ప్యూర్ కోకోనట్ ఆయిల్, పతంజలి నారియల్ ఆయిల్, డాబర్ అన్మోల్ గోల్డ్ ఆయిల్, వీకేర్ హెయిర్ ఆయిల్ కూడా చాలా మంచివి. ఇందులో ఎలాంటి హానికరమైన కెమికల్స్ కలపబడవు. ఇవి కాకుండా నువ్వుల నూనె, ఆవాల నూనె, క్యాస్టర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు.
జుట్టును దృఢంగా ఉంచుకోవడం కోసం మంచి ప్రోటీన్స్ ఉండే ఫుడ్ను ఎక్కువగా తీసుకోవాలి. మొట్టమొదటగా రోజు కొద్దిగా వ్యాయామం చేయాలి. హెర్బల్ షాంపూస్నే యూజ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీకు డాండ్రఫ్ ఉన్నట్లయితే ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేయండి. చల్లని ప్రదేశాల్లో నివసించినట్లయితే ఆవాల నూనె వాడండి. ఎక్కువ వేడిగా ఉండే ప్రదేశాల్లో నివసించినట్లయితే నువ్వుల నూనె ఉపయోగించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.